కవి సుంటే కలన సుఖం కమ్మని సంసారం ఈ పాటినావా అది ఇద్దరు మనుషులకి ముగ్గురు కాదు ముగ్గురు కూడా వర్కౌట్ అవుతుంది కలిసుంటే కలదు సుఖం కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అబ్బో ఏంటి ఈరోజు బిర్యానీ చేసా ఊరికే స్పెషల్ వీకెండ్ స్పెషల్ ఈరోజు బిర్యానీతో పాటు నీకు ఒక అద్భుతమైన న్యూస్ చెప్తానులే నాకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది ఏంటో తెలుసా మా ఆఫీస్ లో వేరే టీమ్ లో ఒక అమ్మాయి జాయిన్ అయింది చూడటానికి బాగుంటది అందంగా ఉంటది నీకన్నా బాగుంటది ఎదవ టీట్ని లాడకో నిజంగా బాగుంటది నీకన్నా అన్ని సార్లు చెప్పాలా అది నేను బాగా నచ్చానంట మాట పైలమే అవ్వా బాగా నచ్చానంట నాకు పెళ్లి అయిపోయిందని చెప్తాను అమ్మాయికి అయినా పర్వాలేదు నేను నీకు 1 crore కట్నం ఇస్తా నిజం 1 crore కట్నం ఇస్తా మనం ముగ్గురం కలిసి ఉందాం అంటుంది శుభలగ్నమా ఆ సినిమా నేను చూడలేదు కానీ నిజంగా అదే అంటుందా అమ్మాయి నేను సీరియస్ గా చెప్తుంటే పట్టించుకోలేను కాదు నువ్వు అమ్మాయి అట్లా అంటుంది భరత్ నువ్వు చెప్పేది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా భరత్ ఒక అమ్మాయి వచ్చి నీకు 1 crore ఇస్తాను అది నీకు పెళ్ళైపోయినా అని చెప్తే ఏంటి భరత్ నమ్మేది నిజంగా అయ్యా చాలా అమ్మాయితో ఫోన్ చేసి మాట్లాడించినా మాట్లాడించు సరే నేను మాట్లాడిస్తాను నీతో నిజంగానే మాట్లాడిస్తాను అమ్మాయితో తినేసిన వరకు మాట్లాడిస్తాను అదంతా నిజం అని నీకు తెలిసాక ఏం చేస్తావు నువ్వు కామెడీ అనుకుంటున్నావు కదా ఇంకా ఇంకా నమ్మంటున్నావు నువ్వు ఏదైనా ఎవిడెన్స్ చూపిస్తే నమ్ముతారు కానీ ఒక అమ్మాయి వచ్చింది 1 crore ఇస్తానంది అంటే చెప్తున్నాను కదా నిజంగా పెళ్లి చేసుకొని వస్తా ఆ అమ్మాయిని నిజంగానే పెళ్లి చేసుకొని వస్తా ముగ్గురు ఇదే ఇంట్లో ఉన్నాం 1 crore నిజం చెప్తాను కాబట్టి ఫ్రీ మనీ మనకి నేను కూర్చొని మనం రోజు జీవితాంతం సేవింగ్ చేసుకున్నాం 1 crore అయితే రావు ఫ్రీ మనీ కావ్య అది టాపిక్ మార్చేది ఏంటి నిజంగా సీరియస్ మ్యాటర్ 1 crore కావ్య ఎవరు ఇస్తారు మనకి ఉత్తరే నేను ప్రశాంతంగా ఈ రోజు ఇంట్లో తింటాం కదా హ్యాపీగా అని బిర్యానీ చేశా అర్థమైనా తిను తింటూ తింటూనే మనం డిస్కస్ చేద్దాం దీని గురించి ఇంకా దీన్ని నువ్వు అలాంటి పాటలు మాట్లాడుతుంటే తినేదేమే కొద్ది తినేదే ఏం కా తిను నేను తినట్లా సిగ్గు లేకుండా ఏంటి మమ్మీ ఎవడు నువ్వే మనం నేను నేనేమంటా అనుకుంటున్నావు నువ్వు నువ్వు చెప్పు నేను నేను నమ్మలేను నువ్వేదో చెప్పావు నేను ఓకేనే చెప్పా నిజంగా దేవుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కన్సైన్మెంట్ తోటి ముగ్గురం ఒకే ఇంట్లో ఉన్నాం 1 crore కావ్యా తిను 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 అసలు ఏం మాట్లాడుతున్నావు కొన్ని నేను సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాను కావ్యా నువ్వు తినడం ఆపేసినంత మాత్రాన దాని వల్ల వచ్చిన నష్టమే ఉండదు డిస్కషన్ అయితే అవుతుందో తింటా ఉండు నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు సరే నేను ఎలా నమ్మాలో అదే నేను ఫోన్ చేపిస్తా అంటాను కదా ఫోన్ చేసి మాట్లాడదాము ఫోన్ చేసి మాట్లాడి మనం మ్యూచువల్ గా ముగ్గురం కూర్చొని డిస్కస్ చేద్దాం దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్దాం అని అంటే నా లైఫ్ నేను కాకపోతే ఇంకా డిసైడ్ అవుతాను నీ పెళ్లికి ముందు నీ ఒక్కడే పెళ్ళి అయ్యాక మన లైఫ్ అయితే నీ ఒక్కడి లైఫ్ అవ్వదు మన లైఫ్ ఏంటి మన లైఫ్ కాదు ఒకరు డిసైడ్ అయ్యేది నాకు తొక్క సరే ఇప్పుడు ఏమంటావు ముగ్గురం కలుసుకుందాం అంటా అమ్మకు డుమ్ము నేను అంటా ఎందుకు నువ్వు అంటావు 1 crore కావ్యా ఒకసారి 50 lakhs ఎక్కువ కూడా అడగచ్చు 1 crore మడిచి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో 1 crore మడిచి పెట్టుకునేంత స్టేటస్ నాకు ఇంకా రాలే 1 crore వస్తే ఎగరగడానికి చూస్తా నేను చూడు వరకు నాకు 1.5 crore అడగచ్చు చూడు నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించట్లేదు ఒక బిజినెస్ మైండ్ తో ఆలోచించు అంతకుంటే 1 crore సంపాదించు
కష్టపడి అంతేగాని ఓవర్ రూపాయలు సేవింగ్స్ ఇప్పుడు నేనే చేస్తాను అవ్వదానే కదా నువ్వు ఇది ఒక సినిమా డైలాగ్ కాదు నువ్వు సంపాదించు నువ్వు చెయ్యి ఛాలెంజ్ లో చిరంజీవులు ఇవన్నీ కాదు మొత్తమే ఫ్రీ మనీ కోటి నుంచి కోటిన్నర ఇంకో 50 lakhs ఎక్స్ట్రా డిమాండ్ చేయొచ్చు అవసరం అయితే ఎందుకంటే అమ్మాయి నేను అంత నచ్చానంట మరి ఏం నచ్చాను నాకే తెలియట్లేదు నువ్వు అంతకు తెగించినప్పుడు ఇంకా నాకు డివోర్స్ ఇచ్చేసి ఆ అమ్మాయితోనే ఉండు నన్ను వదిలేసి నీకు డివోర్స్ ఇచ్చేమని అయితే నేను డివోర్స్ తీసుకుంటాను అని చెప్తాను నేను డివోర్స్ ఇవ్వను నిన్ను వదులుకోలేను నాకేం అవసరం లేదు నువ్వు లవ్ అది బిజినెస్ అలాంటివి అయితే నాకు వద్దు నేను అంత ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు కావాలంటే నువ్వు నన్ను వదిలేసి అమ్మాయి నుంచి చేసుకో అంతే నువ్వు శుభలగ్నం సినిమా చూసావా చూసా అందులో జగదాబు ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తాడు ఇద్దరిని నేను జగదాబు బాబు కాదు బలక్కున్నాను అసలే కాదు అందరూ ఆమె డబ్బు ఇచ్చాను డబ్బు ఇచ్చాను ఇంకా ఇందులో నేనే ఆమె నేనే జగదాబు బాబు ఇప్పుడు నువ్వు ఎలా సోజ ఎప్పుడైనా దుబాయ్ ఖతార్ సౌదీ అరేబియా ఆ దేశాల్లో చూసావా ఇద్దరిద్దరు ముగ్గురు వెళ్ళాలంటారు కానీ హ్యాపీ ఉంటారు అందరు కలిసి దుబాయ్ ఖతార్ అయింది ఇండియా అయింది ఇండియా కాబట్టి వెళ్ళిపోదాం అవసరం అయితే దుబాయ్ ఖతార్ వెళ్ళిపోదాం ముగ్గురు నాకైతే కథలు అంతే చెప్పాను నా డెసిషన్ అయితే నీకు చెప్పాను ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంప పగిలిపోయింది చంపలు అవి ఇవి పగల కొట్టుకోవడానికి కాదు నేను ఇక్కడ ఉంది నేను ఒక డెసిషన్ తీసుకున్నా యూ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ నువ్వు డెసిషన్ తీసుకున్నావు నేను రెస్పెక్ట్ అవును ఏం డెసిషన్ వేరే ఆమెతో వెళ్ళిపోతాను కోటి రూపాయలు తీసుకుంటాను అని డెసిషన్ కోటి కాదు కోటి నరంటున్నాను కదా ఇప్పుడు నీ జన్మలో ఏదైనా సీరియస్ గా తీసుకుంటే సీరియస్ గా ఉంటది నీ అంతేగాని వేషధారణగా వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపించేస్తా అన్న దిక్కుమాల మైండ్ సెట్ తో ఇలానే ఉంటాయి అమ్మాయి పంపించిన మెసేజ్లు ఉంటాయి కదా మెసేజ్లు చూపిస్తా చూపి చూపిస్తా చూపి నేను తర్వాత డెసిషన్ తీసుకుంటా చూపి వెంటనే చూపి నీ ఫోన్ తీసుకొస్తాను ఇదో ఇదో వాట్సాప్ ఇదిగో చదువుకో చదువుకో నీటేడు నీకు నమ్మకం లేదంటున్నావు కదా ఇందాక నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ ఒప్పుకున్నారు గ్లాస్ నేను ఎత్తి మీద పగలగొట్టేసి వెళ్ళడంత కోపం వస్తుంది నిజంగా చెప్తున్నా అసలు నీకేమన్నా బుర్ర ఉందా భరత్ అసలు మనము 12 ఇయర్స్ లవ్ చేసుకుని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు నువ్వు వచ్చి వేరే అమ్మాయితో 1 crore rupees ఇస్తున్నా వెళ్ళిపోతా అంటే ఏంటి దాని ఉద్దేశం ఆ మొదటి నాకు ఇంకా అంత కష్టపడడం ఎందుకు చూడు అంత ఎమోషనల్ గా అంత సెంటిమెంటల్ ఫుడ్ లాగా బిహేవ్ చేయొద్దు అసలు డోంట్ బి ఎ సెంటిమెంటల్ ఫుడ్ నేను 12 సంవత్సరాలు ప్రేమించుకున్నాం ఇంకో 12 సంవత్సరాలు అయితే 24 సంవత్సరాలు అవుద్ది అంత క్వైట్ కామన్ థింగ్ అది లైఫ్ లో జరిగే ఒక ఫేజ్ ఆ ఫేజ్ ని పట్టుకో నువ్వు అప్పుడు అంత చేస్తాం ఇప్పుడు ఇంత చేస్తాం ఇప్పుడు ఎట్లా ఇది ఒక బిజినెస్ ఇది నువ్వు ఆ రామ్ గోపాల్ వర్మ గారి వీడియోలు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలా తయారైపోతావని ఫైనల్ గా తయారైపోవడం ఏంటి పిచ్చా నీకేమైనా నీకు ఉత్తరే కలిసి కోటి నాకు ఇస్తా అంటే నువ్వు పిచ్చిదాన్న వద్దు వద్దు దాన్ని గిట్టుకుంటున్నావు నాకు అసలు ఇష్టమే లేదు అసలు నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అసలు అసలు ఒక మనిషికి మనీ వాల్యూ అనేది తెలియట్లా మరి పంది తిన్నట్టు తింటున్నావు అసలు ఎట్లా తిన్న ముద్దు అయితే నీకైతే నాకు అర్థమే అవ్వట్లేదు మరి నీ మొహం కోసం బిర్యానీ చేయడం మరి అది గుడ్లు మరి ఇది అది మరి వేడి చదవాలి నువ్వు కూడా తిను బాగుంది చాలా బాగుంది బిర్యానీ
ఇప్పుడు నేను నీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు, వచ్చే పోలిన్నారా మనం ఏం చేద్దాం? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్, కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు. అరే నీకు కొనిస్తా, నీకు నీకు ఏమి వద్దు, నాకు రూపాయి వద్దు, నీలాంటి చెత్త పాపాత్ముల డబ్బులు నాకు అనవసరం. నీకు ఒక 20 lakhs పెట్టి గోల్డ్ కొనిస్తా. నాకు పెద్ద హారం ఇక్కడ నుంచి మనం ఎంత కొనుక్కుందాం, పెద్ద హారం కూడా చూపించు, అలాంటి 2 చేపిస్తా. నాకు నువ్వు చేయించుకో, కావాలంటే నువ్వు పడ్డా నువ్వు చేయించుకొని తిరుగు, డాన్స్ చేసుకుంటు రోడ్డు మీద. నేను ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. భరత్ అదంతా కాదు భరత్, ఏంటి భరత్ నువ్వు చెప్పినాను కదా నువ్వు చేసుకోవాలి అది చేసుకోవాలంటే నాకు ఇప్పుడు డివోర్స్ వచ్చేసింది. నేనైతే ఈ కొంపలో ఉంటాను చెప్తున్నా. నేను మాత్రం ముగ్గురు కలిసి ఉందాము కలిసి మెలిసి ఉందాము ఇలాంటి చెత్త మాట నాకు కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇలా ఇలా బిర్యానీ వండుకొని మన ముగ్గురం కూర్చొని నువ్వు ఇటు అది చిన్నదో వైపు పెద్దదో వైపు అని డాన్స్. మన బృందావన సినిమాలో వాడు అటు సంబంధానికి కాలేజ్ వేసుకొని డాన్స్ చేసిన డాన్స్ కూడా అది సినిమా. నాకు అది అవ్వ కావాలి, నువ్వు కావాలి, రెండు కావాలి. అసలు అయినా ఈ డిస్కషన్ అంతా వేస్ట్ భరత్. నువ్వు అసలు నా కంటికి కనిపించదు, నీ బట్ట కదా నువ్వు తెచ్చుకుంటా. నువ్వు వెళ్ళిపో, నీ బట్టలు తీసుకొని వెళ్ళిపో. చెప్పాను కదా కోటిన్నర మర్చుకోవాలి. బట్టలు పడేసి నువ్వు నాకొద్దు, నీ దొంగ ప్రేమలు నాకు వద్దు. నీ దొంగ ప్రేమలు, నీ దొంగ వేషాలు అన్ని నాకు తెలిసిపోయినాయి, క్లియర్ గా తెలిసిపోయినాయి. వస్తుంది.
మనుషులు అవుతుంటే నీకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది అవరత్ నీకు? బిర్యానీ తింటుంటే కొడత వేడి కాదు నువ్వు, కోటిన్నర ఏం చేయాలని అసలు బుర్ర గీటెక్కిపోతుంది నా కోటిన్నరతో ఏం చేయాలని, బిర్యానీ తింటూ కూల్ గా ఆలోచిస్తున్నా కంసత్ కాదు. నువ్వు లెగ్ అసలు పోవాలి, నువ్వు ఇంట్లో నుంచి పోవా, నువ్వు పోవా. సరే నేనే పోతాను, నేనే పోతాను లే బరీ. కాదు కాదు ఇట్రా ఇట్రా అని కూడా చెప్తా. ఇట్రా ఏంటి నీకు 20 లక్షలు పెట్టి హారం ఏమిస్తావు? ఏమి వద్దు నాకు, ఇది కూడా కాదు, దీని 50 లక్షలు పెట్టి గోల్డ్. భగవంతుడా తురా కాదు, భగవంతుడా భగవంతురా తరా కాదు. చూడు ఏడుస్తున్నావు కావాలి నువ్వు, నిజంగానే ఏడుస్తున్నావా? ఏది చూపి, మొఖం చూపి నాకు చూపి. అసలు నాతో మాట్లాడు. కాదు కావ్యా, అటు చూడు అటు చూడు అటు చూడు స్టవ్ దగ్గర. ఇదంతా బ్రాండ్ కావ్యా, నీ ఊరికే బ్రాండ్ చేద్దామని చెప్పి బిర్యానీ మామూలు కదా అని చెప్పి బాబు బిర్యానీ వండుతాం కదా అని చెప్పి బ్రాండ్ చేశాను నీ మీద. అసలు బిర్యానీ అన్న తినిచ్చావాళ్ళు ఇప్పుడు తిను కావ్యా, పొద్దున్న నాకే చేసే లేకపోతే పుట్టించొచ్చు 2 నిమిషాలు పని అయ్యి. నేను ప్రాండ్ చేయాలనుకుంటే నేను ప్రీ ప్లాన్ గా ఉంటా ముందే, ఇట్లాంటి ఏదో ప్రూఫ్లు అడుగుతావా నేను? అది మామూలు బ్రెయిన్ కాదు కదా నీది, ఇంకా సేపు ఆడవచ్చారు కాదు, నువ్వు అప్పుడే ఆపేసావు. ప్రాంక్ అన్న ఇదే దారుణంగా ఉంది కదా, నేను చేసిన ప్రాంక్ అండి, ఊపిరాడకుండా నువ్వు చేస్తున్నావు. నా థమ్స్అప్ కూడా పోయి ఉంటుంది గ్యాస్. మంచిది, ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఏం చెప్తున్నావు? అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను ఏడవాలి ఎప్పుడు చేయాలి. సరే సోదంతా కాదులే కానీ, ఒకవేళ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట మర్చిపోకండి, ఇలా కొట్టండి, ఇలాంటి ప్రాంకులు మాత్రం చేయండి. బిర్యానీ మాత్రం నిజంగా చాలా బాగుంది, ఇరగ తీసేస్తా. బాయ్ బాయ్ బాయ్.